वेलकम टू माय चैनल एचपी ऑनलाइन टीचिंग। हेलो एवरीवन, नाउ आई एम रियली हैप्पी टू शेयर दिस विद यू। व्हाई? बिकॉज़ इन माय 10th क्लास नो वन गाइडेड मी। निजंगा असल मकु आफ्टर 10th తర్వాత ఇన్ని కోర్సెస్ ఉంటాయి, ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి, మనకి ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ వైస్ గా మనం ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని అసలు మాకు అప్పట్లో తెలియదు। బట్ ఇక్కడ చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో, ఆఫ్టర్ 10th తర్వాత చేసే కోర్సెస్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి। ఇక్కడ ఇవే కాదండి, ఇంకా ఉన్నాయి, అవన్నీ కూడా నేను మా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను। ఒకసారి ఇక్కడ దీన్ని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకే? అండ్ నెక్స్ట్ మా నెక్స్ట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకే? ఎనీవే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ। ఇక్కడ చూడండి ఆఫ్టర్ 10th కోర్సెస్ ఇవన్నీ కూడా। ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి క్లాస్ 11th అండ్ 12th, అంటే మనకి ఇక్కడ ఏంటి ఇంటర్, ఓకే? ఇదంతా కూడా ఇంటర్ లో మనకు ఉండే మెయిన్ కోర్సెస్ సైన్స్, కామర్స్, ఆర్ట్స్, ఓకే? వీటి గురించి కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో, ఓకే? నెక్స్ట్ ఇక్కడ మనం డిప్లొమా కోర్సెస్ ఒకసారి చూద్దాం। ఇదంతా రీడ్ చేసే పోయే ముందు ఒక విషయం చెప్తాను, వినండి। మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉంటుందో ఆ సబ్జెక్ట్ ని ఇక్కడ 10th క్లాస్ లో పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, ఓకే? ఎందుకంటే మీకు నెక్స్ట్ మీరు ఎంచుకోబోయే మీకు ఇష్టమైన ఏదైనా ఒక కోర్సు ఎంచుకున్నప్పుడు మీకు అది ఈజీగా అర్థమైపోతుంది। అండ్ మీకు ఇక్కడ మంచి డిసిషన్ తీసుకునే 10th క్లాస్ లోనే మంచి డిసిషన్ అనేది తీసుకోవాలి ఫర్ యువర్ ఫ్యూచర్ కోసం। అండ్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ టు చూస్ ద ఫీల్డ్ అకార్డింగ్ టు దేర్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్। మీ ఇంట్రెస్ట్ మీ స్కిల్స్ పరంగా మీరు ఒక ఫీల్డ్ ని చూసుకునే అవకాశం, ఫీల్డ్ ని ఎంపిక చేసుకునే అవకాశం ఇక్కడ మీకు ఉంటుంది, ఓకే? ఓకే, డిప్లొమాలో ఇక్కడ ఒకసారి కోర్సెస్ చూద్దాం। ఫస్ట్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ జర్నలిజం, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ, డిప్లొమా ఇన్ సైకాలజీ, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ డిజిటల్ మార్కెటింగ్, డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్, డిప్లొమా ఇన్ ఇంగ్లీష్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, డిప్లొమా ఇన్ గ్రాఫిక్ డిజైనింగ్, డిప్లొమా ఇన్ వెబ్ డెవలప్మెంట్ ఆర్ వెబ్ డిజైనింగ్, డిప్లొమా ఇన్ గేమ్ డిజైనింగ్, డిప్లొమా ఇన్ బేకరీ అండ్ కాన్ఫరెంటరీ, డిప్లొమా ఇన్ ఫుడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ మేకప్ అండ్ బ్యూటీ, డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ మెరీన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ యానిమేషన్, డిప్లొమా ఇన్ టెక్స్టైల్ డిజైనింగ్. ఒకసారి చూడండి ఇందులో డిప్లొమాలో మనకి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి కదా। సో ఈ కోర్సెస్ లో మీరు ఏమైనా చేయాలనుకున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను, ఓకేనా? సో మీకు ఏదైనా మీరు చూస్ చేసుకున్నప్పుడు మీరు ఎలా వెళ్ళాలి, ఇందులో ఎలా ఉంటుందని మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి। నెక్స్ట్ పాలిటెక్నిక్ కోర్సెస్ చూద్దాం, దీనికి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందండి। ఇక్కడ ఫస్ట్ వన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, డిప్లొమా ఇన్ యానిమేషన్ ఆర్ట్ అండ్ డిజైన్, డిప్లొమా ఇన్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ అకౌంటింగ్, డిప్లొమా ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అండ్ కేర్, ఓకే? ఇవన్నీ కూడా మనకి పాలిటెక్నిక్ కోర్సెస్. నెక్స్ట్ పారామెడికల్ కోర్సెస్, ఇవన్నీ కూడా మనకి ఏంటి ఎక్కువగా సైన్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు। ఒకసారి దీన్ని రీడ్ చేద్దాం, ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది। డిప్లొమా ఇన్ హాస్పిటల్ అసిస్టెంట్స్, డిప్లొమా ఇన్ రూరల్ హెల్త్ కేర్ పెథాలజీ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ పారామెడికల్ నర్సింగ్, సర్టిఫికేట్ ఆఫ్ నర్సింగ్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఎక్స్రే టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ రేడియాలజీ, డిప్లొమా ఇన్ డెంటల్ మెకానిక్స్, డిప్లొమా ఇన్ ఫార్మసీ, ఇవన్నీ కూడా మనకి పారామెడికల్ కోర్సెస్. మనం యాక్చువల్ గా మెడిసిన్ సైడ్ అనుకుంటే డాక్టర్ ఎంబీబీఎస్ అన్నప్పుడు అనే అనుకుంటాం ఎక్కువగా, సో ఇందులో కూడా మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, ఓకే? నెక్స్ట్ ఐటీఐ కోర్సెస్, ఇక్కడ కొంచెం ఎక్కువగా కష్టపడాలండి ఐటీఐ కోర్సెస్ లో। ఇక్కడ ఏంటంటే మీకు ట్రైనింగ్ సెంటర్స్ అనేటివి ఉంటాయి। సో ఫస్ట్ వన్ ఎలక్ట్రీషియన్, రేడియాలజీ టెక్నీషియన్, ఇన్సూరెన్స్ ఏజెంట్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, ఫ్యాషన్ డిజైన్ అండ్ టెక్నాలజీ, స్వీయింగ్ టెక్నాలజీ, టూల్ అండ్ డై మేకింగ్,
computer operator and programming artist. Okay, ivanni kuda maniki ITI courses ki sambandhinchinavi. Next ikkada vocational courses chuddam. Actually ivi chaala takku mandi choose chestuntaru, kani indulo kuda meeku chaala manchi future anedi untundi. Andaru choose chesinattuga kaakunda meeru kasta different ga choose chestunte meeku further ga manchi career anedi untundi. Okay, ఇక్కడ ఒకసారి ఒకేషనల్ కోర్సెస్ చూద్దాం. ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఈ-కామర్స్, డిజిటల్ మార్కెటింగ్, ఆక్యుపేషనల్ థెరపీ, అగ్రికల్చర్, జర్నలిజం, సర్టిఫికేట్ ఇన్ యానిమేషన్, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫైనాన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్, సర్టిఫికేట్ ఇన్ మొబైల్ రిపేరింగ్ కోర్సెస్, డిప్లొమా ఇన్ ఏంటండి ఇది, సారీ ఇది కనిపించట్లేదు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ, డిప్లొమా ఇన్ స్టెనోగ్రఫీ, డిప్లొమా ఇన్ లెదర్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్, డిప్లొమా ఇన్ 3D యానిమేషన్. ఇక్కడ ఒకసారి పాలిటెక్నిక్ కోర్సెస్ గురించి నేను చెప్తాను, అంటే కెరీర్ ఆప్షన్స్ ఆఫ్టర్ పాలిటెక్నిక్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మనము. ఇది యాక్చువల్గా 3 ఇయర్స్ కోర్స్ ఉంటుందండి. ఇక్కడ కంప్యూటర్, ఆటోమొబైల్ ఇవన్నీ తక్కువ టైంలో జాబ్ తెచ్చుకునే అవకాశం మీకు ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ పాలిటెక్నిక్ లో అంటే దీని తర్వాత దీని ద్వారా మనకు వచ్చే జాబ్స్ ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ జాబ్స్, గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్ వస్తాయి. అలాగే హయ్యర్ స్టడీస్ కి వెళ్ళొచ్చు మీరు ఇంకా కావాలనుకుంటే. దీని ద్వారా మీ ఇవి కోర్స్ చేసినట్లయితే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, ఓన్ బిజినెస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మీకు పాలిటెక్నిక్ ద్వారా యూజెస్. ఇక్కడ ఐటీఐ ద్వారా ఒకసారి చూడండి, ఐటీఐ జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి ఎలా ఉంటాయంటే పబ్లిక్ సెక్టార్ లో ఎక్కువగా ఉంటాయి, అండ్ జాబ్స్ ఇన్ ప్రైవేట్ సెక్టార్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, అండ్ జాబ్స్ ఇన్ ఫారిన్ కంట్రీస్ లో కూడా మీరు జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఫర్దర్ స్టడీస్ లో మీరు స్పెషలైజేషన్ కనుక చేసినట్లయితే దీనికి చాలా చాలా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది ఐటీఐ కోర్సెస్ కి. ఓకే, ఇక్కడ ఒకసారి మనం ఇంటర్ కోర్సెస్ గురించి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఆర్ట్స్ చూడండి. ఆర్ట్స్ లో ఒకవేళ మీకు ఇఫ్ యు ఆర్ క్రియేటివ్ and want to dive deep into humanity, then arts is the stream for you. Okay, history, political science, geography are the core subjects for arts students. Okay, ivanni kuda meeku arts lo untai. So ikkada chudandi, first one product designing, media or journalism, fashion technology, video creation and editing, HR training, school teaching, etc. inka chaala anetvi unnai. ఓకే, ఆర్ట్స్ ద్వారా కూడా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సైన్స్ గురించి ఒకసారి చూద్దాము. ఐ థింక్ ఇట్ ఈస్ మోస్ట్ ఫేవరెట్ కెరీర్ ఆప్షన్ ఫర్ పేరెంట్స్, ఐ మీన్ రైట్. ఎస్, ఒకసారి ఇందులో చూడండి, బీటెక్ అండ్ ఆర్ బిఈ, ఎంబీబీఎస్, ఫార్మసీ, మెడికల్ టెక్నాలజీ, బిఎస్సి, హోమ్ సైన్స్. ఇది వచ్చేసి మనకి సైన్స్ గురించి. నెక్స్ట్ మనం కామర్స్ గురించి ఒకసారి ఇక్కడ చూడండి. కామర్స్ ఇది కూడా మనకి, కామర్స్ ఇస్ ద సెకండ్ మోస్ట్ పాపులర్ కెరీర్ ఆప్షన్ ఆఫ్టర్ సైన్స్. ఓకే, కామర్స్ ఇస్ ద బెస్ట్ ఫర్ బిజినెస్ అండి. ఓకే, అండ్ దీని తర్వాత మీరు ఎంబీఏ చేసినట్లయితే మీకు ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్, బిజినెస్ మేనేజ్మెంట్, అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనేటివి మీకు ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇన్ని కోర్సెస్ అనేవి ఉన్నవి. ఇవన్నీ కూడా మీ పేరెంట్స్ కూడా తెలియాలి, అప్పుడే వాళ్ళకి కూడా ఒక నమ్మకం అనేది వస్తుంది. అండ్ దీని ద్వారా ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని కూడా మీరు చెప్పండి మీ పేరెంట్స్ కి, అప్పుడు వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే, అప్పుడు వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఓకే, అండ్ ఐ హోప్ యూ మీకు ఇవన్నీ కూడా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫర్ యువర్ కెరీర్, వి విల్ హెల్ప్ యూ ఆల్వేస్. సో మీకు ఎలాంటి సబ్జెక్ట్ వైజ్ డౌట్స్ ఉన్నా కానీ, అంటే ఇప్పుడు మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, సో అలా మీకు సబ్జెక్ట్ లో ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మాకు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ ఇందులో ఈ గ్రూప్స్ గురించి కూడా, ఈ కోర్సెస్ గురించి కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ మేము వీడియో చేస్తాము. ఓకే, అండ్ ఇవి కాక నెక్స్ట్ వీడియోలో మీకు ఆర్మీ, ఏరోనాటికల్, నేవీ ఇలాంటి వాటికి కూడా ఏ రూట్ నా అసలు ఏది చదివితే ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ మే యూ చూస్ యువర్ కెరీర్ అకార్డింగ్ టు యువర్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్. ఆల్ ద బెస్ట్. ఓకే, అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.